हाय हेलो वेलकम टू माय चैनल मल्टी टैलेंटेड मॉम रेसिपीज एंड टिप्स चूपिस्तुन्न रेसिपी फिश फ्राई एला तैयार चेसुकोवालो चूपिस्तानंडि। दीनि कोसम नेनु इक्कड 1 केजी आफ फिश नि तीसुकुन्नानंडि। दीनि नीट गा वाश चेसेसि उप्पु 1 टेबल स्पून आफ उप्पु 1/2 टेबल स्पून आफ पसुपु वेसि इला नीळ्ळंता पोयेंत वरकु చేసి పక్కన పెట్టేసుకోవాలి। సో ఇంతలో ఏం చేయాలంటే కడాయి వేడి చేసి అందులోకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి। ఆయిల్ ఏమ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి, డీప్ ఫ్రై ఏం కాదు కదా। నేను నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను, సో కొద్దిగా ఆయిల్ ఉంటే సరిపోతుంది మనకి। సో ఇలా ఫిష్ పీసెస్ అన్ని అందులో వేసేయాలి। వేసేసి టూ సైడ్స్ కూడా ఎర్రగా వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి, తిప్పుతూ ఉండాలన్నమాట। ఒక 2 మినిట్స్ మూత పెట్టేస్తే బాగుంటుంది మనకి। సో ఇలా ఫిష్ ఫ్రై అనేది టూ సైడ్ చేసుకోవాలండి, మూత పెట్టేసుకోవాలి। ఇప్పుడు మనకు ఫిష్ అనేది ఫ్రై అయిపోయిందండి, టూ సైడ్స్ కూడా రెండుగా వచ్చేసింది। సో దీన్ని మనం డిష్ అవుట్ చేసుకోవాలి ఒక దాంట్లోకి। సో ఇలా నూనె వేడవుతుంది కదా, దీన్ని సిమ్లో పెట్టేసుకోవాలి, ఆఫ్ చేయొద్దన్నమాట। సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రైకి సరిపడంత అంటే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ ఆయిల్లో వేసి సిమ్లో పెట్టి అది పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేయాలన్నమాట జింజర్ గార్లిక్ పేస్ట్ని। సో పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి మనం। ఒక 2 మినిట్స్ చేస్తే సరిపోతుందండి, సిమ్లో పెట్టేస్తే చేయాలి, హైలో పెట్టేస్తే మాడిపోతుంది ఇదంతా। సో దీని తర్వాత ఇందులోకి ఏం చేయాలంటే ఎండుమిర్చి వేయాలి, 2-3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఎండుమిర్చి వేయాలన్నమాట। మనకు సరిపడంత వేసుకోవాలి, ఎంత ఫిష్ ఉంటే అంత క్వాంటిటీ పెంచుకోవచ్చు। సో ఈ మిర్చిని కూడా సిమ్లో పెట్టే కొద్దిసేపు ఫ్రై చేయాలన్నమాట, ఇలా తిప్పుతూ ఉండాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇదంతా ఒకసారి కలిసిపోతుంది। సో ఇది కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం ఏం చేయాలంటే గరం మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసేయాలి ఇందులోకి। సో మనం ఏం చేయాలంటే ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పీసెస్ ఉంటాయి కదా ఫిష్వి, ఆ ఫిష్ పీసెస్ని ఇందులో వేసి కలిపేసేయాలి। ఈ మసాలా అంతా ఫ్రై చేసిన మసాలా అంతా పీసెస్కి పట్టేటట్టు కలిపేయాలి। సో నార్మల్గా స్పూన్తోటి కలిపేస్తే పీసెస్ అనేవి విరిగిపోతాయి, సో మనం ఏం చేయాలంటే కడాయిని క్లాత్ తోటి పట్టుకొని పైకి కిందికి అంటూ ఉంటే మసాలా అంతా ఫిష్కి పట్టేస్తుంది బాగా। సో ఇలా చేసేసుకున్న తర్వాత మసాలా అంతా ఫిష్ పీసెస్కి పట్టేసిన తర్వాత ఇలా చేస్తే ఫిష్ ముక్కలు అనేవి విరగవండి। సో దీన్ని అంతే అండి, సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు, దీన్ని డిష్ అవుట్ చేస్తే సరిపోతుంది। సో మీకు కనుక నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, దీన్ని మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి। థ్యాంక్ యూ।